చాలాసార్ సహోదరుల మధ్యలో వచ్చే గొడవ దేనికి వస్తుందంటే మెయిన్గా ఎందుకు వస్తుందంటే డబ్బుల గురించే వస్తుంది. నేను ఇంత పెట్టినాను, నేను ఇంత ఖర్చు చేసేసినాను, మా నాయనకి ఇది చూపించేసినాను, నేను ఇది కొన్నాను అది కొన్నాను అని చెప్పే సహోదరుల మధ్యలో గొడవ వస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే సహోదరులు పైసలు ఖర్చు పెడుతూ ఉంటారో అప్పటి వరకు గొడవ రాదు. కానీ ఎప్పుడైతే లెక్కలు అడగడం, లెక్కలు చేయడం స్టార్ట్ చేస్తామో ఆ రోజే గొడవ స్టార్ట్ అవుతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చాలామంది బ్రదర్స్లో మధ్యలో గొడవ ఉంది అంటే అది దేనికో తీసుకొని ఉండదు, డబ్బుల విషయమే ఎక్కువ గొడవ ఉంటుంది. డబ్బుల గురించే వాళ్ళు విడిపోతారు, డబ్బుల గురించి ఒకరితో మాట్లాడకుండా ఉంటారు, డబ్బుల కోసమే ఒక్కొక్కరిని చూడకుండా వాళ్ళు ఎన్నో సంవత్సరం అలాగే ఉండిపోతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఏం రాయబడింది, సహోదరులు కలిసి నివసించుట ఎంతో మేలు ఎంతో మనోహరము అని దేవుని వాక్యంలో రాయబడింది. మనకి ఏసయ్య ఇక్కడ పేతురికి చెప్తున్నాడు, ఈరోజు ఏసయ్య నిన్ను నన్ను కూడా చెప్తున్నాడు. ఒక కథలాగా ఏసయ్య పేతురికి చెప్తున్నాడు. ఒక యజమాని ఉండే, ఆ యజమానికి ఒక ఆయన అప్పు ఉన్నాడు, ఒక దాసుడు అప్పు ఉన్నాడు. అంటే 10,000 అప్పు తీసుకున్నాడు యజమాని దగ్గర. ఎప్పుడైతే యజమాని ఆ దాసుని పిలిచిండు, నా అప్పు ఎప్పుడు తీరుస్తావు అంటే ఆ దాసుడు అంటున్నాడు, నా దగ్గర అయితే ఇప్పుడు దాకా ఏమీ లేదు యజమాని నా దగ్గర అని చెప్తే యజమాని అంటాడు, సరే భార్య పిల్లల్ని ఇల్లుని అది ఇది అన్నీ అమ్మేసి ఇక నా అప్పు తీర్చేసేయి అని చెప్తే బతలాడుకుంటాడు ఆ దాసుడు, అయ్యో యజమాని నన్ను క్షమించు, నేను నీ జల్దీ అప్పుని తీర్చేస్తాను, నన్ను క్షమించు అని అడిగినప్పుడు యజమాని ఆయన మీద దయా చూపించి, ఆయన పిల్లల మీద దయా చూపించి, దయా చూపించి ఆ అప్ప దాసుని మీద ఆయన అప్పంతా క్షమిస్తాడు. 10,000 అప్పు క్షమిస్తాడు యజమాని ఆయన దాసుంది, ఎప్పుడైతే ఆయన బతలాడుకుంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఏ దాసుడైతే 10,000 అప్పు చేసుకున్నాడు, క్షమించబడ్డదే ఈయన అప్పు, గంతులేసుకుంటా నవ్వుకుంటా బయటికి వచ్చిండు, నా అప్పు క్షమించబడ్డది అని. కానీ వెంటనే ఆ దాసుడు చూసిండు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక 100 రూపాయలే ఇచ్చేది ఉంది. ఆయనను పోయి అడుగుతున్నాడు, నువ్వు నా 100 రూపాయలు ఎప్పుడు ఇస్తావు అని. అయితే ఆయన అంటున్నాడు, నా దగ్గర ఇప్పుడు నీకు ఇవ్వడానికి డబ్బులు లేవు, నేను కొన్ని రోజుల తర్వాత నీకు డబ్బులు ఇస్తాను అంటే ఆయన ఆ దాసుడు ఇంకొకరికి గొంతు బట్టి పిసికి గల్ల పట్టుకొని కొట్టి, అరే నువ్వు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడిగి కొట్టి ఆయనని చెరసాలలో వేసేస్తున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇది యేసయ్య పేతురికి అందరికీ మనవలు అందరికీ చెప్తున్న కథ. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంది? కొన్నిసార్లు మనం చాలాసార్లు మనం చూస్తుంటాము గరీబులకి గవర్నమెంట్ ఒక ఆఫర్ ఇస్తుంది, మీరు ఒకవేళ 5 లక్షల దాకా అప్పు ఉన్నారా గవర్నమెంట్కి, అయితే మేము ఆ అప్పుని మొత్తము క్షమిస్తున్నాము అని కొన్నిసార్లు గవర్నమెంట్ అంటుంది. ఎప్పుడైతే ఆ గరీబులకి తెలుస్తుంది, అబ్బా నా అప్పు క్షమించబడ్డాయి, 5,000 నాకు కట్టే అవసరం లేదు అంటే ఎంతో సంతోషపడతాము. కానీ 5,000 ఆయనది క్షమించబడతాయి, కానీ ఆయన ఇంకొకరికి ఏమో 1,000 రూపాయలు ఇచ్చేది ఉంటుంది, 1,000 రూపాయలు ఆయన అప్పు ఇచ్చి ఉంటాడు, ఆ 1,000 రూపాయలు ఇచ్చే మనిషి దగ్గర పోయి అంటాడు, నా 1,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ఆ 1,000 రూపాయలు ఇవ్వకపోతే ఆయనని మనం కొట్టడానికి అయినా సిద్ధంగా ఉంటాం, ఆయనకి తిట్టడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నీదైతే ఏదైతే ఉన్నాయి తప్పులు అది నా దగ్గర వచ్చి అడుగుతున్నావు, నన్ను క్షమించు అని. కానీ నువ్వు ఇంకొకరికి క్షమించలేకపోతే ఎలా అని అంటున్నాడు. మనం వాక్యంలో చదువుతాం, నేను ఎలా అయితే మిమ్మల్ని క్షమించినను, దయ చూపించినను, కనికరం చూపించినను, నువ్వు కూడా నీ సోదరు మీద అలాగే కనికరం దయా చూపిస్తూ ఉండాలా. నీ అప్పైతే నేనెట్లా 5 లక్షలు క్షమించేసినను, నువ్వు కూడా అలాగే
10,000 ఎవరైనా నీ దగ్గర నుంచి తీసుకుంటే అది కూడా నువ్వు క్షమించాలా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఇక్కడ మనకి నేర్పించేది ఏంటంటే, నువ్వు నన్ను క్షమాపణ అడిగినప్పుడు నేను నిన్ను క్షమించేసినాను, నీ పాతది ఏది కూడా నేను లెక్క కూడా చేయలేదు, పాత ఏ హిసాబు కూడా నిన్ను అడగనే లేదు, ఉన్న పాట్ల నిన్ను క్షమించినను, దయ చూపించినను, కనికరం చూపించినను, మనసుతో నేను నిన్ను క్షమించినను అని యేసయ్యా అంటున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు సోదరులతో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీ సోదరుల మధ్యలో డబ్బుల గొడవ ఒకవేళ ఉంది అంటే, నేను ఎలా అయితే మిమ్మల్ని క్షమించినను, మీరు కూడా అలాగే మీ సోదరులని క్షమించండి. ఎలా అయితే నేను మీకు లెక్క అడగను, అలాగే మీ సోదరులని కూడా మీరు లెక్క అడగొద్దు. ఎలా అయితే నేను